Hello all to my subscribers. ఇప్పుడు నీట్ యూజీ మెగా కాంబ్యాక్ జరగబోతుంది ఆన్ 19th December 11 AM కి. సో ప్లీజ్ టు నోట్ ద డేట్ 19th December 11 AM కి క్లాస్ 11, క్లాస్ 12 ఇంకా క్లాస్ 13 కి సపరేట్ క్విజెస్ ఉంటాయి. 45 minutes, 28 questions. రివార్డ్స్ వర్త్ 5 crores. ఈసారి అయితే మీకు రివార్డ్స్ ఇంకా ర్యాంక్స్ ఆల్ ఇండియా ర్యాంక్ డిస్ప్లే చేస్తారు. ర్యాంక్ 1 గోల్డ్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్, ర్యాంక్ 2 సిల్వర్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్, ర్యాంక్ 3 బ్రాంజ్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్. సో మెరిట్ సర్టిఫికేట్ ఇంకా మెడల్ తో పాటు కూడా మ్యాక్బుక్ ఎయిర్, ఐప్యాడ్, సామ్సంగ్ మొబైల్, జేబిఎల్ ప్రొడక్ట్స్, జేబిఎల్ స్పీకర్స్ అండ్ అమెజాన్ వాచెస్ ఇలా చాలా చాలా గెలుచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ దిస్ వీటితో కూడా మీకు ఇంకా ఎక్సైటింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్ అకాడమీ నుంచి. మీకు ఇంకా 100% స్కాలర్షిప్ గెలుచుకునే ఛాన్సెస్ కూడా ఉంది. సోఫార్ మీరైతే చాలా గెలుచుకోవచ్చు ఈసారి నీట్ యూజీ మెగా కాంబ్యాక్ విచ్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపన్ ఆన్ 19th December 11 AM కి. కానీ ఈసారి ఇంకొక ఈజీ థింగ్ ఏంటంటే సిలబస్ కూడా డిస్ప్లే చేసేసారు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సపరేట్ సపరేట్ సిలబస్ అండ్ క్లాస్ 11 వాళ్ళకి సపరేట్ సిలబస్, క్లాస్ 12 వాళ్ళకి సపరేట్, క్లాస్ 13 వాళ్ళకి కంబైన్ క్లాస్ 11 క్లాస్ 12 సిలబస్ కలిపి. సో బయాలజీ చూస్తే మీరు లోకోమోషన్ అండ్ మూమెంట్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఈ టాపిక్స్ ఈజీనే. సో మీకు ఆల్రెడీ వచ్చిన టాపిక్స్ అయి ఉంటాయి. సో ఈజీగా మీరు అటెండ్ చేసేసి మీరు ఎక్సైటింగ్ ప్రైజెస్ని, ర్యాంక్స్ని, ఇంకా గోల్డ్ మెడల్ ప్లస్ మెడల్స్ ప్లస్ స్కాలర్షిప్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, అండ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇవ్వండి, GSS03. ఈ రెఫరల్ కోడ్తో మీకు యాక్చువల్గా ఏంటంటే ఓపెన్ అవుతుంది లింక్, మీరు ఎటువంటి పేమెంట్ ఏం చేయబడలేదు ఈ క్విజ్ అటెండ్ అవ్వడానికి. అండ్ సో ఫార్ ఈరోజు మన టాపిక్ అయితే టాక్సోనామికల్ హైరార్కీ చూద్దాం. సో టాక్సానమీ ఆఫ్ మస్కా డొమెస్టికా అని అడిగితే ఏంటి, హౌస్ ఫ్లై. సో మనకు ఆల్రెడీ తెలుసు హౌస్ ఫ్లైలో ఏంటంటే మనకి, సో జనరల్గా హౌస్ ఫ్లై అనగానే మస్కా డొమెస్టికా, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అది డొమెస్టిక్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ మనకి హౌస్ ఫ్లైస్ కనిపిస్తాయి. హౌస్ ఫ్లైస్ జనరల్గా ఒక దగ్గర ఏదైనా షుగర్ లేకపోతే ఏదన్నా స్వీట్ దో పడితే అక్కడ హౌస్ ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి. అండ్ హౌస్ ఫ్లైస్ వల్ల కొన్ని వందల డిసీజెస్ వస్తాయి మనకి. అండ్ యూజువల్గా కంటామినేషన్, ఫుడ్ కంటామినేటెడ్ అయ్యేదే హౌస్ ఫ్లై వల్ల. అమీబియాసిస్, డిసెంట్రీ, ఇంకా స్టమక్ పెయిన్, ఫీవర్, చిల్స్ ఇవన్నీ హౌస్ ఫ్లైస్ వల్ల వస్తాయి. సో ఇది ఏ కింగ్డమ్ కిందకు వస్తుంది అంటే కింగ్డమ్ యానిమాలియా. ఇది ఈజీనే. ఫైలమ్ ఆర్థ్రోపోడా, ఎందుకంటే వీటికి జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆర్థ్రోపోడా ఇస్ ద ఫస్ట్ యానిమల్ టు ఫ్లై. బర్డ్స్ కంటే కూడా ముందు ఆర్థ్రోపోడాస్ ఫ్లై చేయగలవు. క్లాస్ వచ్చి ఇన్సెక్టా. ఇన్సెక్టా అనేది ఉన్న క్లాసెస్ అన్నిట్లోకి లార్జెస్ట్ క్లాస్ అదే. ఆర్థ్రోపోడా అనేది ఉన్న ఫైలమ్స్ అన్నిట్లోకి లార్జెస్ట్ ఫైలమ్. ఆర్డర్ వచ్చి డిప్తెరా. ఫ్యామిలీ మస్సైడే అండ్ జీనస్ మస్కా, స్పీషియస్ డొమెస్టికా. సో ఇది టాక్సోనామికల్ ఆర్డర్. సో ఇది యూజువల్గా ఎన్సీఆర్టీ బేసిస్లోను నీట్లోను ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ పాంథీరా లియో అంటే టైగర్, సారీ లయన్. సో పాంథీరా అంటే ఏంటంటే మీకు టైగర్కి ఇంకా లయన్కి కామన్గా ఈ పేరు వస్తుంది జీనస్లో, పాంథీరా అని. సో మీకు మామూలుగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. పాన్ అంటే ఏంటి, యూజువల్గా మన మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు పాన్ ఇండియా మూవీ అంటారు కదా, పాన్ అంటే అర్థం ఏంటంటే ఆల్ అని, సో అన్నీ కవర్ చేస్తుంది అని. అలానే పాన్ క్రియాస్ అంటాం, పాన్ అంటే అర్థం ఏంటంటే ఆల్ అని అర్థం. సో పాన్ తీరా అంటే ఇవి అన్ని ఆర్గానిజమ్స్ని తినగలవు అండ్ ఫుడ్ చైన్లో హయ్యెస్ట్ లెవెల్ ఇదే. సో అది పాంథీరా, ఈవెన్ మనల్ని కూడా తినేయగలదు కాబట్టి పాంథీరా. లియో అంటే లయన్, సో పాంథీరా లియో. కింగ్డమ్ వచ్చి యానిమాలియా. ఫైలమ్ కార్డేటా అండ్ క్లాస్ మెమాలియా, ఎందుకంటే ఇవి మిల్క్ ఇవ్వగలవు కాబట్టి. అండ్ ఆర్డర్ కార్నియోరా, సో ఇవి కార్నియోరస్ ఫ్లెష్ ని తింటాయి కాబట్టి. అండ్ ఫ్యామిలీ ఫెలీడియే, ఎందుకంటే ఇది క్యాట్ ఫ్యామిలీ కాబట్టి, ఫెలీడియే అంటే క్యాట్ ఫ్యామిలీ. పాంథీరా లియో. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాక్సోనామికల్ థింగ్, ఇది కూడా అడగచ్చు. అండ్ నెక్స్ట్ గొరిల్లా, గొరిల్లా టాటానిమ్స్. సో టాటానిమ్స్ సో ఫార్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మనకి ఐసీజెడ్ అని యాక్సెప్ట్ చేస్తుంది టాటానిమ్స్, కానీ ICBN యాక్సెప్ట్ చెయ్యదు.
ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ యాక్సెప్ట్ చేయదు, కానీ జియోలాజికల్ నామెన్క్లేచర్ యాక్సెప్ట్ చేస్తుంది. గొరిల్లా గొరిల్లా అంటే గొరిల్లా. సో కింగ్డమ్ యానిమాలియా, ఫైలం కార్డేటా, క్లాస్ మెమాలియా, ఆర్డర్ ప్రిమేట్స్. సో మనం కూడా హ్యూమన్స్ కూడా ప్రిమేట్స్ కిందకే వస్తాం. అండ్ ఫ్యామిలీ పొంగిడియే. అండ్ గొరిల్లా గొరిల్లా, జీనస్ గొరిల్లా, స్పీషస్ గొరిల్లా. సో ఇది గొరిల్లా గురించి. అండ్ నెక్స్ట్ డాగ్ ఇప్పుడైతే వెరీ ఇంట్రెస్టింగ్ గా. సో డాగ్ వచ్చి మనకి కెనీడియే. సో మనకి టూత్, ఫ్లెష్ టియరింగ్ టూత్ వల్ల దానికి ఆ పేరు వచ్చింది. కింగ్డమ్ యానిమాలియా, ఫైలం కార్డేటా, క్లాస్ మెమాలియా, ఆర్డర్ కార్నియోరా. సో అంటే ఇది ఫ్లెష్ ఈటింగ్ కాబట్టి కార్నియోరా. అండ్ మనం ఫ్లెష్ తింటాం కానీ మనం ప్రిమేట్స్ కిందకు వస్తాం. అండ్ ఫ్యామిలీ కెనీడియే. కెనీడియే అంటే డాగ్ ఫ్యామిలీయే. ఇప్పుడు డాగ్స్, ఫాక్స్, ఓల్స్, ఓల్ఫ్స్ ఇవన్నీ కూడా మనకి డాగ్ ఫ్యామిలీ కిందకే వస్తాయి. అండ్ జీనస్ వచ్చి క్యానిస్. స్పీషస్ చాలా రకాలు ఉన్నాయి, క్యానిస్ ల్యూపస్, క్యానిస్ ఫెమిలియారిస్ ఇలాగా. ఓకే, సో ఇది టాక్సనామికల్ ఆర్డర్ ఆఫ్ యానిమల్స్ గురించి, యానిమల్ కింగ్డమ్ రిలేటెడ్ టాక్సనామికల్ హైరార్కీ ఇవన్నీ కూడా. మీకు ఇంకా ఏదైనా టాక్సనామికల్ హైరార్కీ గురించి ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, ఆ వీడియోస్ చేస్తాను. సో మోస్ట్లీ ఈ మధ్య చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియోస్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఒకటి రెండు మిస్ అయితే నాకు మళ్ళీ కమెంట్ పెట్టండి. ఓకే, ఎనీవేస్ మీరు అన్అకాడమీలో మాత్రం బెనిఫిట్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. నా సబ్స్క్రిప్షన్ కోడ్ వాడితే మీకు ఇంకా, ఇన్ కేస్ మీకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదా సబ్స్క్రిప్షన్ గెలుచుకోవచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి అన్అకాడమీలో. సో దట్ ఈస్ ద ఇండియాస్ లీడింగ్ లార్జెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి మీకు సబ్జెక్ట్ కూడా చాలా ఎనార్మస్ గానే ఉంటుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఈజీగా క్రాక్ చేయగలరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.